శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ నమస్కారం. భగవంతుని యొక్క ప్రసాదం మనకి అందాలి, మనం ఆనందంగా ఉండాలి, శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి అంటే ఏం చేయాలి అని అన్నప్పుడు శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో శ్రీకృష్ణ భగవానుడు 62, 63, 64, 65 ఈ 4 శ్లోకాలు మనకు అద్భుతంగా ఈ విషయాన్ని చెప్పారు. ముందుగా జాయతో విషయాన్ పుంసః సంగ స్థేషూప జాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే అని చెప్పారు. అంటే నాకు ఒక వస్తువు మీద మమకారం పెరిగింది, అంటే కోరిక వచ్చింది, లేదు నా మాటే గెలవాలి అని ఒక పట్టింపు వచ్చినప్పుడు అది తీరినప్పుడు ఏమవుతుందంటే దాని మీద నాకు ఒక బంధం ఏర్పడింది, అది తీరలేదు, దానివల్ల నాకు కోపం వస్తుందని ఈ శ్లోకంలో చెప్పారు. మరి క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి బ్రహ్మ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పారు. అంటే ఈ కోపం రావడం వల్ల నాకు ఒక అవివేకం వచ్చి దానివల్ల ఒక మతిమరుపు వచ్చి ఆ మతిమరుపు వల్ల నేను మనిషి అనే విషయాన్ని మర్చిపోయి అంటే నా బుద్ధి నశించిపోయి చివరికి నేనే నశించిపోతాను అని శ్రీమద్ భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పారు. మరి ఈ రెండింటిని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, మరి నేను నా కర్తవ్యం చేస్తున్నప్పుడు అక్కడ కోపం రావచ్చు కదా, లేదా కోరిక కలగచ్చు కదా అని మనకు అనిపించినప్పుడు 64వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పారంటే రాగ ద్వేష వియుక్తయిస్తూ విషయాన్ ఇంద్రియై చరణ్ ఆత్మవశేహ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి అని చెప్పారు. అంటే ఇక్కడ మనం దేని మీద కూడా మమకారం పెంచుకోకుండా, అంటే ఈరోజు మంచి ఆహారం అందింది అనుకోండి, ఆ ఆహారం మీద మనం మమకారం పెంచుకొని రేపు అటువంటి ఆహారం రాలేదు అంటే మరి ఆ కోరిక వల్ల కోపం వచ్చేస్తుంది. అలాగే మనం దేని మీద కూడా ద్వేషాన్ని పెంచుకోకూడదు. ఒక వ్యక్తి ఈరోజు బాగా చేశాడు, లేదు ఒక వ్యక్తి వల్ల మనకి ఏది ఇబ్బంది అయింది, వెంటనే బాధ చేసినప్పుడు మమకారం, అలాగే అతని వల్ల ఇబ్బంది వచ్చినప్పుడు ద్వేషాన్ని పెంచుకోవడం వల్ల ఉపయోగం లేదు. వాటిని వదిలేసి మన పని అంటే మన ఇంద్రియాలని మనం పని చేయడానికి ఇంద్రియాలను వాడుకోవాలి, కానీ రాగ ద్వేషాన్ని పక్కన పెట్టాలి. పెట్టినప్పుడు అలాగే మన మనస్సును ఎప్పుడైతే మన మనస్సును మనం ఒక సంకల్పంతో మనల్ని ఉద్ధరించుకున్నాం, మనస్సును ఉద్ధరించుకున్నామో అప్పుడు మనకి ప్రసాదం అందుతుందని శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు. అలాగే ప్రసాదం అందిన తర్వాత ఏమవుతుంది అన్నప్పుడు మరొక శ్లోకంలో ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. ఇక్కడ ప్రసాదం అందడం వల్ల సర్వ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. మరి దానివల్ల ఏమవుతుంది మనకి అంటే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే, ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే అని చెప్పారు. అంటే ఎప్పుడైతే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందో బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే బుద్ధి స్థిరంగా ఉంటుందో అప్పుడేమవుతుంది మనం ఆత్మస్వరూపంగా ఉంటాం. ఎప్పుడైతే ఆత్మస్వరూపంగా మనం ఉంటామో మనకు శాశ్వతమైన ఆనందం వస్తుందని శ్రీకృష్ణ భగవాన్ చాలా అద్భుతంగా మనకి 62 నుంచి 64, 65 శ్లోకాల వరకు చెప్పారు. అంటే మీకు కోరిక ఉండడం వల్ల ఆ కోరిక తీరకపోవడం వల్ల కోపం వస్తుంది, కోపం వల్ల ఇలా నశించిపోతున్నావు, మరి ఇలా ఉండకూడదు అంటే ఏం చేయాలంటే దేని మీద కూడా మమకారాన్ని పెంచుకోకుండా, దేని మీద కూడా ద్వేషాన్ని పెంచుకోకుండా మనస్సును చాలా స్థిరంగా పెట్టుకొని అంటే మనస్సుని మనం ఒక అదుపులో పెట్టుకొని నిజంగా చెప్పాలంటే మనస్సుని మనం ఒక మిత్రుడిగా చేసుకున్నప్పుడు అప్పుడు మనకు భగవంతుని యొక్క అనుగ్రహం అందుతుంది. ఎప్పుడైతే ఒక్కసారి భగవంతుని యొక్క అనుగ్రహం అందుతుందో అప్పుడు బుద్ధి వెళ్ళిపోయి ఆత్మలో స్థిరంగా కూర్చుంటుంది, కాబట్టి మనకి శాశ్వతమైన ఆనందం ఉంటుంది. మహాభాగవతంలో మనకి ఈ గోవర్ధన గిరి తీసుకున్న ఘట్టం తీసుకుంటే, గోవర్ధన గిరిని శ్రీకృష్ణ భగవానుడు చిటికిన వేలి మీద తీసుకున్నప్పుడు మనుషులతో పాటు అందరు గోవులు అక్కడ ఉన్న జంతువులు అన్నింటినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆ పర్వతం కింద రమ్మని చెప్తారు. అప్పుడు గోవులంతా వచ్చేస్తాయి. అప్పుడు కామదేవు ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చి అంటే స్వర్గాం నుంచి కిందకి దిగి వచ్చి శ్రీకృష్ణ భగవానికి 2 చేతులు జోడించి కృష్ణ భగవంతుతో, స్వామి మీకు మనుషులకి అలాగే గోవులకి మధ్య మీకు ఏ విధమైన తేడా కనబట్టలేదు, ఎందుకంటే మమ్మల్ని కూడా మీరు అంత ఆనందంగా మమ్మల్ని రక్షిస్తున్నారు అని చెప్పి ఈరోజు మిమ్మల్ని గోవింద అని పిలుస్తారు అని ఆ గోవింద నామము అలా వచ్చింది కామధేనువు వల్ల శ్రీకృష్ణ భగవానుకి వచ్చింది. అలాగే కామధేనువు శ్రీకృష్ణ భగవాన్ స్తుతిస్తూ విశ్వేశ విశ్వభావన విశ్వాకృతి యోగి వంజ విను నీ చేతన్ శాశ్వతులమై తిమిపుడు శాశ్వతమై నట్టి అధిక సౌఖ్యంబుహరి. ఎంత అద్భుతమైన విషయం చూడండి ఇక్కడ, శాశ్వతులమై తిమిప్పుడు శాశ్వతమైనట్టి అధిక సౌఖ్యంబుహరి. అంటే ఈ అశాశ్వతమైన జీవితంలో మనకు శాశ్వతత రావాలి అంటే
ఇప్పుడు ఆ ఆనందం అందాలి అంటే, మనకు ఆ ప్రసాదం అందాలి అంటే, శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన ఈ నాలుగు శ్లోకాలను మనం బాగా అర్థం చేసుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడు ఎల్లవేళ మనందరి మీద ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.